ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఈరోజు తెలుగు భాష దినోత్సవం రచనారంగంలో వ్యావహారిక భాషను ప్రవేశపెట్టిన గిడుగు రామమూర్తి పంతులు గారి జయంతిని పురస్కరించుకొని మనం తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాం. గతంలో భారతదేశంలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష మన తెలుగు భాష ఉండేది, కానీ ఇవాళ అది నాలుగో స్థానానికి పడిపోయింది. దీనికి కారణం ఎవరు? పరాయ రాష్ట్రాల్లో నివసిస్తున్న మన తెలుగు వాళ్ళు తమ మాతృభాషను తెలుగు కాకుండా అక్కడి భాషను చెప్పుకోవడం, మనం తెలుగు భాష పట్ల శ్రద్ధ చూపకపోవడం. గతంలో దివంగత గానగంధర్వుడు సంగీతారాధ్యుల పండిత బాలసుబ్రహ్మణ్యం గారు ఒక మాట చెప్పారు, తమ భాష పట్ల ఏమాత్రం అభిమానం శ్రద్ధ ప్రేమ లేని వారు ఎవడన్నా ఉంటే అది ఒక తెలుగువారే.
దయచేసి దీన్ని అందరూ స్వీకరించాలని. అది వాస్తవం. తెలుగు భాష మరుణపడిపోతుంది. అమ్మ నాన్న తాత మామయ్య అత్తయ్య అనే పదాలు పక్కకు పోయి మమ్మీ డాడీ గ్రాండ్ మా అంకుల్ ఆంటీ అనే పదాలు మన పెదాలపై దొల్లుతున్నాయి. తెలుగు భాష పరీక్షించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మళ్ళీ మనమందరం శ్రమిద్దాం, కష్టపడదాం. ఈ దేశంలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు భాషని ద్వితీయ స్థానానికి తేవడానికి మనమందరం కృషి చేద్దాం. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్నారు సిబి బ్రహ్మందర. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు శ్రీకృష్ణ దేవరాయ ప్రభువులు. సుందర తెలుగు అన్నారు ప్రసిద్ధ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి. శృంగార నైషదాన్ని తమిళంలో చదివిన దర్శకుడు ఇండియన్ మైకేల్ జాక్సన్ ఓడి ప్రభుదేవ. అనువాదం ఇంత బాగుంటే మరి మాతృకి ఇంకెంత బాగుంటుందో అని చెప్పి ఆశ్చర్యపోయారు. తెలుగు భాష పరిరక్షణకు మనమందరం నడుము కట్టాలి. నెహ్రూ కుటుంబానికి చెందిన ప్రధానమంత్రి పనిచేసిన వారందరికీ భారతరత్న అవార్డు వచ్చింది. కానీ దక్షిణాది నుంచి ప్రధాని అయిన పివి నరసింహారావు గారు కానీ, నటుడిగా రాజకీయవేత్తగా ఇలా లేని సేవలు చేసిన నందమూరి తాగరాముని కానీ, కాంగ్రెస్ చరిత్ర నిక్షిప్తం చేసిన భోగరాజు పట్టాభిషేతరామయ్య కానీ, ఎవ్వరికి కూడా ఇంతవరకు భారతరత్న పురస్కారం దక్కలేదు. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. తెలుగు భాష కోసం మనమందరం కృషి చేద్దాం. గతంలో అన్న నందమూరి తాగరామారావు గారు విజయవాడలోని ఇవాళ పండిత్ నెహ్రూ బస్ స్టేషన్గా పిలువబడే బస్టాండ్కు శాతవాహన ప్రయాణ ప్రాంగణం అని నామకరణం చేస్తే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి పండిత్ నెహ్రూ బస్ స్టేషన్గా మార్చారు. ట్యాంక్ బండ్ పేరు మనమందరం వినే ఉంటాం. దానికి అన్నగారు పెట్టిన నామకరణం తెలుగు కళామూర్తుల నిక్షిప్త ప్రాంగణం. రండి, ఒక శపథం చేయండి, తెలుగు భాషను రచించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. భావితరాలకు తెలుగు భాష యొక్క మధుర ఫలాలు మనం అందించాలి. ప్రపంచంలో ఏ మూలన ఉన్న తెలుగు వారందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సదా మీ క్షేమాన్ని కలిగించే భవదీయుడు సయ్యశహదాయ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత.